పెంటపాడు మండలం పరిమేళ్ల లాకుల వద్ద యువకుడి గల్లంతో. వివరాల్లోకి వెళ్తే పెంటపాడు గ్రామానికి చెందిన సిరికి ఆకాష్ 16 సంవత్సరాలు. తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొని స్నానానికి పరిమేళ్ల లాకుల వద్ద స్నానానికి దిగి నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం కారణంగా గల్లంతయ్యాడు. స్నేహితులు చూస్తుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది. పెంటపాడు ఎస్ఐ చంద్రశేఖర్ తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది మృతదేహం కోసం వెతుకుతున్నారు. నా బండిలో ఉంటాయి, నేను షాంపూ తీసుకొస్తానని చెప్పాడు. నేను ఇక్కడ వాటర్తో తల తలుపుకొని షాంపూ పెట్టుకొని వచ్చేలోపు అడిగి షాంపూ ఇచ్చిరాని ఒకసారి షాంపూ పెట్టుకుని దూకాడు. మళ్ళీ షాంపూ పెట్టుకుని దూకినప్పటికి ఇంక మనిషి అటుకి వెళ్ళాడు, కనబడలేదు. ఇంకా కాళ్ళ దగ్గరకు వచ్చే ముందు ఏం చేశారు మీరు? అక్కడ గోళీ చేసుకున్నాను, గోళీ గుడ్లు కొట్టాను.